నిజామాబాద్ పార్లమెంట్ గురించి నేను చెప్పదలుచుకున్నా 2004 నుంచి 2014 వరకు మా మిత్రుడు మది యాస్కిని నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపిస్తే నిరంతరం కొట్లాడి 60 ఏళ్ల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి ఇయాల మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల రాజయ్య గారు బలరామ్ నాయక్ గారు మధు యాస్కి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు జైపాల్ రెడ్డి గారు ఇలాంటి నాయకులు పార్లమెంట్ సభ్యులు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చారు మధు యాస్కిని ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు కల్వకుంట్ల కవితం గెలిపిస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తానని 100 కాదు 1000 పోయింది 2000 రోజులు కావొచ్చింది తెరుస్తాన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు కాబట్టి ఇక్కడి చక్కెర రైతులు 100 మీటర్ల గోతి తీసి కల్వకుంట్ల కవితను బొంద పెట్టి ఎన్నికల ఓడగొట్టిరు అతనికంటే గనుడు ఆచంట మల్లన్నని ఇంకొక ఆయన బయలుదేరిడు నన్ను చూడు నా అన్నం చూడు అని వచ్చిన ఆ మిత్రుడు పాండు పేపర్ రాసిండు ఎంపీ అయిన 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తాని ఐదేళ్లు కావొచ్చింది ఆయన ఎక్కడున్నాడో ఎక్కడికి పోయిండో ఏమైందో పసుపు బోర్డు రాలే కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి మధు యాస్కి గారు ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కల్వకుంట్ల కవిత గారు తెరుస్తాన చక్కెర కర్మాగారం ఆమె ఎంపీ అయింది వాళ్ళ అన్న మంత్రి అయిండు వాళ్ళ బావ ఇంకో మంత్రి అయిండు వాళ్ళ తమ్ముడు రాజ్యసభ సభ్యుడు అయిండు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయిండు కానీ మన రైతుల చక్కెర కర్మాగారం తెరుచుకోలే అందుకే ఇక్కడి రైతులు ఆమెకు గుణపాఠం చెప్పిరు ఇక ఇప్పుడు ఇంకొక ఆయన మూడో ఆయన మోపైండు పసుపు బోర్డు తెస్తా అన్నాడు ఇప్పటి వరకు లేదు మరి ఇక ఆయనకు ఏం గతి పడుతుందో మీరు ఆలోచన చేయండి ఇక చాలా మంది మిత్రులు ఏడికి పోయినా సర్కార్ లిక్కర్ కతేందని నేనేం అడగదలుచుకున్నా అంటే మిత్రులారా ఆవు చేనులో మేస్తే దూడ గట్టి మీద మేయదు అది కూడా చేనులోనే మేస్తుంది అట్లనే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు తెరిచిండయా ఆనాడు మా పెద్దలు రైతు బజార్లు తెరిస్తే ఈ బ్యాగు నేను చూపించడానికి మా అట్లూరు లక్ష్మణ్ కు జేబులో పెట్టుకో అని చెప్పిన ఎందుకంటే నేను వస్తుంటే ఒక బాధితుడు చంద్రశేఖర్ రావు చేతిలో మోసపోయినాయని బ్యాగ్ పట్టుకొని వచ్చిండు శ్రీధర్ బాబు గారిని చూడలే నాకు చెప్తామని వచ్చిండు సార్ ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్ షాప్ కొతే 185 రూపాయలు కడితే 9 వస్తువులు ఇచ్చేది ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచినూనె కాని నుంచి మొదలు పెడితే అన్ని ఇచ్చేది బియ్యం కూడా ఇచ్చేది 185 రూపాయలకు మాకు 9 వస్తువులు ఇచ్చేది ఇవాళ రేషన్ షాప్ పోతే అది రేషన్ షాప్ కాదు ఉత్త బియ్యం షాప్ అయింది అవి కూడా ఒకరోజు ఆలస్యం పోతే అవి కూడా దొరికేటట్లు లేదు సన్న బియ్యం అని దొడ్డు బియ్యం అని నూకలు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పాడు అందుకే మిత్రులారా దీని ఫోటో చూసిన మిత్రుడు శ్రీధర్ బాబు గారిది అన్న ఇది ఏమన్నా పెళ్లి చూపుల ఫోటోనా అని అంటే కాదు 10 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రభుత్వం చేసే అధికార అరాచకాలను చూడలేక నెత్తి మీద జుట్టూసిపోయింది వయసు మళ్ళినట్టుగా అనిపిస్తున్నా ఇది మంత్రిగా ఉన్నప్పుడు ఫోటోనే అని చెప్పిండు నేను ఇవాళ మా పేదలకు మా అక్కలకు మా ఆడబిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ బ్యాగ్తో సహా మన బియ్యము అని చెప్పి ఆనాడు 185 రూపాయలకు 8 వస్తువులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మరి మా వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు పేదల కోసం ఇంత చేస్తే ఇవాళ చక్కెర కర్మాగారం తెస్తాను మోసం చేసినోడు ఒకడు పసుపు బోర్డు తెస్తాను మోసం చేసినోడు ఇంకొకడు నేను అందుకే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ ఓటర్లను నేను అడగదలుచుకున్నాను ప్రజల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా ఇవాళ 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు తెలిసిన కర్వకుంట చంద్రశేఖర్ రావు ఆయన బిడ్డ కవిత గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాను ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తా అని కన్నబిడ్డ పోయింది ఇవాళ లిక్కర్ దందాకు ఢిల్లీకి పోయిన కల్వకుంట కవితకు ఏజెన్సీ లంచాలు ఇచ్చిన నోటీస్ ఇస్తే ఇది తెలంగాణ మహిళా లోకానికి అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఇవాళ ఢిల్లీ దాడి చేస్తుందని వాళ్ళ అన్న వచ్చి నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అయ్య అయితే బయటికి రాలే ఆయనేం అబద్ధాలు చెప్తాడో నాకు తెలియదు కానీ అన్న మాత్రం నేను వచ్చి మాటలు మాట్లాడి నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను తెలంగాణ సమాజాన్ని
మీ కుటుంబం అవినితికి పాల్పడి మీ కుటుంబం అక్రమాలకు పాల్పడి మీరు లంచాలు ఇచ్చి మీరు వ్యాపారాలు చేసుకొని మీరు దొంగతనం చేసి దొరికిందని కేంద్ర ప్రభుత్వ రంగ సమస్య చెప్తుంది ఎవరే వాళ్ళు వాళ్ళు ఏం కాంగ్రెస్ వాళ్ళు కాదు 9 సంవత్సరాలు అంతగాకి ఒకే కంచంలో దిని ఒకే మంచంలో వండుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆ మాట అంటుండు నేను ఇయాల చంద్రశేఖర్ రావును అడగదల్చుకున్నా ఈ తెలంగాణ సమాజం నిన్ను నమ్మి నిన్ను ఓట్లేస్తే ఈ ఓట్లు తీసుకెళ్లి గంప గుత్తగా నరేంద్ర మోడీకి ఢిల్లీలో తాకట్టు పెట్టిన నువ్వు రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నోట్ల రద్దు జిఎస్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ట్రిపుల్ తలాకు 370 ఆర్టికల్ ఏ బిల్లు వచ్చినా పార్లమెంటులో ఏ లొల్లి జరిగినా నరేంద్ర మోడీ సంకలో ఉండి మా మీదకు రాళ్ళు విసిరిన లంగాలు మీరు ఇయాల మీరిద్దరు పంపకాలల తేడా వచ్చి 9 ఏళ్ల తర్వాత చిల్లర పంచాయతీ పెట్టుకొని దాన్ని తెలంగాణ సమాజానికి రుద్దాలనుకుంటారు నేను అడగదల్చుకున్నా ఇయాల మీ దోపిడీ మీ అవినీతికి సంబంధించి విచారణ జరుగుతుంది నిన్నటి వరకు నరేంద్ర మోడీ ఇదే విధంగా తప్పిదాలు చేస్తుండు ప్రతిపక్షాలను జీలిస్తుండు 9 రాష్ట్రాలల ప్రభుత్వాలను పడగొట్టిండు ఆ పడగొట్టడానికి సిబిఐ ఈడి ఇన్కమ్ ట్యాక్స్లను వాడుతున్నాడని గొంతు జించుకొని మేము అడిగినాం ఆ ఎల్ల నేషనల్ హెరాల్డ్ అనే జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన కాంగ్రెస్ పత్రిక నడపడానికి ఆయన మునిమన్మడు రాహుల్ గాంధీ గారు ఒక కంపెనీ వాళ్ళదే సొంత కంపెనీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి బదిలీ చేసి అందులో ఉండే ఉద్యోగస్తులకు చానేళ్ల నుంచి జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇచ్చి ఆ సంస్థ నడపాలన్నాడు అది కూడా తీసుకెళ్లి కేసు పెట్టి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఒక్క రూపాయి తీసుకోలే ఒక్క రూపాయి తీయడానికి లేదు అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎవ్వరు దానికి ఉన్న జీతభత్యాలు ఇవ్వాల్సిందే తప్ప పత్రిక ప్రింట్ చేసి ప్రజలకు పంచాల్సిందే తప్ప దాంట్లో ఏం చేయనీకే లేదు నరేంద్ర మోడీ తప్పిదాలే నా పత్రికలు ప్రింట్ చేస్తున్నారని కేసు కట్టి 78 ఏళ్ల వయసులో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు కరోనా వచ్చి రామ్ మనోహర్ లోయ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నరేంద్ర మోడీ ఈడీ నోటీస్ ఇచ్చి ఆమెను ఆఫీస్కు రప్పించి 5 రోజులు ఆమెను అవమానించిండు ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు మేమందరం రోడ్లెక్కినాం మేమందరం ధర్నాలు చేసినాం మేమందరం నిరసనలు తెలిపినాం మేమందరం ప్రపంచానికి విజ్ఞప్తి చేసినాం నరేంద్ర మోడీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను ప్రతిపక్షాలను వేధించడానికి ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసి రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి పదవులు త్యాగం చేసిన సోనియా గాంధీ గారిని అవమానించడానికి నరేంద్ర మోడీ ఈడీ ఆఫీసుకు పిలిపించిండు ఇది దుర్మార్గం దీన్ని ఖండించండి అన్న రోజు ఆ మోడీ పక్కనున్న ఈ కేడి ఆ ఎల్ల నోరెత్తలే ఒక్క మాట మాట్లాడాలి సోనియా గాంధీ గారిని ఆ వయసులో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈడీ ఆఫీస్కు పిలిచినప్పుడు మీరు మాట్లాడండి మొర్రో అంటే ఒక్క మాట కూడా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడాలి ఇయాల సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నీ ఇంటికి వస్తే ఇయాల పెంచుకున్న పాము బుట్టలో ఉంటే బుట్ట తీస్తే పెంచినోని కూడా గరుస్తుంది నువ్వు మోడీ ఎంబడి ఉండి మోడీతో జోడి కట్టి 9 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఏలి ఇయాలను వచ్చి మోడీ కొడుతుండు అని అంటే మేము నీ ఎంబడి రావాలనా మీ ఇద్దరికి దొంగతనంలో వచ్చిన పంపకాలలో ఉన్న తేడా దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీ పంపకాలలో ఏం తేడా వచ్చిందో మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు మేమెందుకు మద్దతు ఇవ్వాలని నేను అడుగుతున్నా తెలంగాణ సమాజానికి ఏం సంబంధం కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇస్తే చంద్రశేఖరరావు కుటుంబంలో ఉన్న 4 కే సంబంధం తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా ఆ ఎల్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను ఒక మందకృష్ణ మాదిగను పార్లమెంటు సభ్యుడైన నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విఘ్నత ఎక్కడ పోయింది మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విఘ్నత ఎక్కడ పోయింది పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండని అరెస్టు చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండని తీనుమార మల్లన్నను రవిప్రకాష్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ అధికారం నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నాను.
Thank you.